దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం మనకు ఎంతైనా దేవునికరం. శ్రమలు, శోధనలు ఇవన్నీ లోకంలో కామన్. మనిషి అన్నాక శ్రమలు వస్తాయి, సముద్రం అన్నాక అలలు వస్తాయి. కానీ శ్రమల్లో మానవుడు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శ్రమల్లో ఎలా శ్రమలను అధిగమించాలో బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం బాగా చదవాలి. బైబిల్ ఎక్కువ శ్రమల్లో ధైర్యంగా ఓర్చుకొని జయించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారిలో యోబు గారు ప్రథముడు. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో ఆయన తట్టుకున్నాడు, నిలబడ్డాడు, ప్రభువును వదిలిపెట్టలేదు. శ్రమల గురించి ఎక్కువ చెప్పి ధైర్యంగా ఉండమని సంఘాలకు బోధించింది పౌలు గారు. ఎప్పుడు శ్రమ వచ్చినా ఏం చేయాలి అని బైబిల్ గ్రంథంలో దైవజనులు చెప్పారు. పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా బైబిల్లో ఏది వచ్చినప్పుడు ఏం చేయాలో సమస్తాన్ని తెలియజేశాడు. అందుకే బైబిల్ గ్రంథం మనకు ప్రాణం అవ్వాలి, బైబిల్ గ్రంథం మనకి కంటతావ్వాలి, బైబిల్ గ్రంథాన్ని మనం ప్రతి ఒక్కరు చదవాలి. పరిశుద్ధ గ్రంథం కదా ఇది. ఈ గ్రంథం చదివి పాటించినప్పుడు మనం పరిశుద్ధులమవుతాం. రైట్. దేవుడు ఒక సాక్షి సమూహాన్ని మన ముందు పెట్టాడు. ఎందుకంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూడటానికి, వాళ్ళు సహించారంట, అలాగే మనం సహించడానికి. వాళ్ళు శ్రమల్లో చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టారంట, హెబ్రీ 12వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ శ్రమల్లో దేవుని వైపు చూశారట, వాళ్ళ శ్రమల్లో ఓపికతో పరిగెత్తారట. అయితే వాళ్ళ గురించే కాదు కానీ యేసుక్రీస్తు గారు కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకంట అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడంట, సిలువను సహించాడంట. అర్థమవుతుందా? దేవుని సింహాసనం వరకు ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. కనుక గుర్తుంచుకోండి, ప్రభువు చెప్పిన మాట ఎబ్రీ 12:2లో అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. మీకు అవమానాలు కలుగుతున్నా నిర్లక్ష్య పెట్టండి, పట్టించుకోవద్దని దాని అర్థం. ఎబ్రీ 12:3 తిరస్కారమును ఓర్చుకున్నాడు, తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. ఈరోజు ఎంతోమంది నిన్ను తిరస్కరించవచ్చు, ఓర్చుకోండి. ఓర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. 12:7 వాక్యం చేస్తుంది ఎబ్రీలో, మనము కూడా సహించాలంట ఈ శ్రమలు వచ్చినప్పుడు. 12:9 ఈ శ్రమల్లో మనము మరి ఎక్కువగా లోపడి బ్రతకాలి. ఎందుకంటే ఈ శ్రమలలో, ఈ శోధనలో దేవుడు మనకు తోడున్నాడు. షడ్రకు మెషక్ అభిజ్ఞకు అను వారిని తీసుకెళ్ళి సముద్ర ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు భయపడలేదు, అగ్నిగుండంలోకి ధైర్యంగా వెళ్ళారు, కాలకుండా వచ్చారు. కారణం ఏంటంటే వారితో ప్రభువు తోడున్నాడు. ఈరోజు మీ అందరూ గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు ఒంటరి వారు కాదు, మనం ఎప్పుడు ఒంటరి వారం కాదు కానే కాదు, మనకు తోడుండే దేవుడు ఎల్లవేళలా మనకు అండగా ఉంటారు. ఆయన మనకు తోడుండి మనల్ని నడిపించే దేవుడు అయినాడు కాబట్టి ఆయన నడిపిస్తాడు. ఈ శ్రమలు, ఈ శోధనలన్నీ దేవుడు అంటాడు, వీటి వలన ఫలం పొందుతారు మీరు. ఇవి శిక్షాఫలం. మీరు శిక్షలో పాలు పొందుతున్నారంటే కుమారులు కాబట్టి తండ్రి శిక్షిస్తున్నాడు అంతే. కనుక మీరు అసలు దాని గురించి పట్టించుకోకండి, మీరు ఒక్కటే చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ టైంలో ఏం చేయాలంటే సడలిన మోకాళ్ళను బలపరచాలంట, వడిలిన చేతులను బలపరచాలంట. అంటే ప్రార్థన చేయండి, మోకాళ్ళ ప్రార్థన చేయండి అని అర్థం. పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు, పవిత్రంగా బ్రతకమని చెప్తున్నాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అదంతా ఎబ్రిల్ క్రాసిన పత్రిక 12:10 శ్రమల్లో మనకి మనం నడవలసిన ఆ నడకను, మనం జీవించాల్సిన ఆ జీవితాన్ని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మీరు కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని బాధపడదు. బైబిల్ అన్నీ చెప్తుందండి. యాకోబు పత్రికలో అంటాడు యాకోబు గారు, ఇదిగో మీకు శ్రమ కలిగితే మీరు ప్రార్థన చేయండి, మీకు సంతోషం కలిగితే కీర్తనలు పాడండి, మీకు ఏదైనా ఆపద సంభవించినప్పుడు మీరు ఎవరితోనన్నా కలిసి ప్రార్థన చేయండి, మీకు రోగం వచ్చినప్పుడు సంఘ పెద్దల్ని పిలిపించి ప్రభువు నామమున నూనె రాచి ప్రార్థన చేయించుకోండి, మీ పాపము లేదన్న గుర్తు వచ్చినప్పుడు ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి, ఆసక్తితో ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఇవన్నీ మనం పాటించినప్పుడు శ్రమలలో మనకి ఒక గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఉన్న శ్రమలను చూసి కృంగిపోవద్దు, ద్విమనస్కుల వద్దు. ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి జయమును దేవుడు మనకు సిద్ధపరిచాడు. మనిషిని సృష్టించకముందే మనిషికి కావాల్సిన ప్రతిదాన్ని దేవుడు సిద్ధపరిచాడు. గొల్యాతు రాకముందే గొల్యాతును జయించడానికి దావీదుని సిద్ధపరిచిన దేవుడు మన ప్రభువు. ఏలియా గారికి కరువు రాకముందే ఏలియా గారిని పోషించడానికి కాకోలమును సిద్ధపరిచిన ప్రభువు. నీ శ్రమల్లో నీకు తోడుంటారు, నీ కష్టాల్లో నీకు అండగా ఉంటారు. ఆల్రెడీ నీకు విడుదలను ఆయన సిద్ధపరిచారు. మనమే ఆ విడుదల తలుపు దగ్గరికి ప్రార్థన ద్వారా వెళ్ళాలి. ప్రార్థన ద్వారా తగ్గించుకొని మనం ముందుకెళ్తే తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు. ఈ శ్రమలలో, ఈ శోధనలో నిలబడాలి.
పడిపోకూడదు, స్థిరంగా ఉండాలి. శ్రమల్లో కృంగిపోతే చేత కాని వాళ్ళం అవుతుందని దేవుడు చెప్తుండగా, ప్రభువా నేను కృంగిపోకూడదు, నేను ఈ శ్రమలను జయించాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. శ్రమానుభవమునకు ఓపికగా మనం ముందుకు సాగుదాం, ఓపిక తెచ్చుకుందాం. సహిస్తే మరీ ధన్యులం అవుతాను బైబిల్లో ఉంది. యోబు గారి సహనం గురించి విన్నారు కదా, కనుక యోబు గారి సహనాన్ని మీరు గుర్తు చేసుకునని యాకోబు పత్రికలో చెప్తున్నట్లు శ్రమలలో ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు ఒక ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, శ్రమలు క్రైస్తవులకు మంచిదే. ఈ శ్రమల్లో ఎలా ఉండాలో కొన్ని మాటలు బిడ్డలకు నేర్పించారు, అలా జీవించే కృప దయచేసి ఈ రోజంతా బిడ్డలకు ధైర్యం స్వస్థత విడుదల దయచేయమని యేసయ్య నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.